భారతీయ జనతా పార్టీ జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్గా బండి సంజయ్కి అవకాశం ఇచ్చారు సార్. సో భవిష్యత్తులో మరిన్ని పదవులు దక్కబోతూ ఉన్నాయా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు? అంటే ఆల్రెడీ డాక్టర్ లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్నారు సార్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు సార్. ఎందుకంటే వారికి బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఏంటంటే సౌత్ ఇండియా నుంచి లిమిటెడ్ లీడర్స్, మేము నార్త్ నుంచి ఎంతమంది అయినా దొరుకుతారు వాళ్ళకు సార్. ఎందుకంటే హిందీ రాష్ట్రాల నుంచి ఎంతమంది అయినా దొరుకుతారు. మొదటి నుంచి డెఫిసిట్ ఎక్కడ అంటే సౌత్ ఇండియా. కర్ణాటకలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కర్ణాటకలో నాయకత్వం బలంగా లేదు. ఇప్పుడు ఒక్క ఎడియరప్ప ఒక్కడే బలంగా ఉండే నాయకుడు, ఇప్పుడు ఆయన అయిపోయింది. సో ఆయన కొడుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. మిగతా బసవరాజు బొమ్మకి కానీ ఇంకా ఇతర నాయకులకు కానీ ఆ స్థాయి గుర్తింపు రాలేదు. అంటే ఎడియరప్ప నీడన పెరిగారు కర్ణాటక బీజేపీ, అందువల్ల ఇండిపెండెంట్గా ఒక లీడర్షిప్ ఎమర్జ్ కాలేదు. ఇక మిగిలింది కేరళ అవకాశం లేదు, మీకు తమిళనాడు బలం లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు. సో ఎంటైర్ సౌత్ నుంచి బీజేపీకి ఒక పెద్ద లీడర్షిప్ డెఫిసిట్ ఉంది. అందుకే మీరు గమనించండి, ఛాన్స్ వస్తే అవకాశం వస్తే సౌత్ నుంచి నాయకుల్ని ప్రమోట్ చేస్తుంటారు. ఇప్పుడు అందుకే నిర్మలా సీతారామన్, ఆమె ఏం సౌత్లో ఎక్కడ లోక్సభకి ఏం గెలవలేదు, కానీ ఆమె ఫైనాన్స్ మినిస్టర్గా కూడా అవకాశం వచ్చింది. అలాగే మీకు వెంకయ్య నాయుడు, ఆయన మొదట్లో గదర్ ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఎప్పుడు గెలవలేదు. కానీ కర్ణాటక నుంచి అనే రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వెంకయ్య నాయుడు లాంటి లీడర్లను, బంగాలక్ష్మి లాంటి లీడర్లను రాజ్యసభ పంపించారు, నిర్మలా సీతారామన్ను. సో అందువల్ల వెంకయ్య నాయుడైనా బంగాలక్ష్మి అయినా నిర్మలా సీతారామన్ అయినా ఇతర రాష్ట్రాల నుంచి పార్లమెంటుకు పంపించి సౌత్ ఇండియా లీడర్లను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జీవీ నరసింహరావును, డాక్టర్ లక్ష్మణ్ను యూపీ నుంచి పార్లమెంటుకు పంపించారు. అందువల్ల సౌత్ ఇండియాలో ఈ లీడర్షిప్ డెఫిసిట్ బీజేపీ క్లియర్గా ఉంది. అందుకే ఎవరైనా ఎదిగి వచ్చిన నాయకుడు ఉంటే, మన బంగాలక్ష్మణ్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడయ్యాడు, వెంకయ్య నాయుడు అఖిల భారత అధ్యక్షుడయ్యాడు, అలాగే తమిళనాడు నుంచి కృష్ణమూర్తి ఆయన నాయకుడు కాగలిగాడు. అందువల్ల ఈ అవకాశం సౌత్ నుంచి ఎప్పుడు ఉంటుంది. అందులో భాగంగానే డాక్టర్ లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు మెంబర్ అయ్యాడు. ఇప్పుడు బీజేపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అంశం ఏంటంటే కిషన్ రెడ్డి పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా కూడా వన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అని. ఇప్పుడు జేపీ నడ్డా తర్వాత, ఎందుకంటే జేపీ నడ్డా కూడా అంతకుముందు కేంద్ర మంత్రి, హిమాచల్ లాంటి చిన్న రాష్ట్రం నుంచి వచ్చిన నాయకుడు, తెలంగాణలో పార్టీకి బలం ఉంది, 4 సీట్లు గతంలో గెలుచుకున్నారు, పెరుగుతున్న పార్టీ తెలంగాణలో, కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, అందువల్ల కిషన్ రెడ్డి ఇస్ వన్ ఆఫ్ ద కంటెండర్ ఫర్ పార్టీ ఆల్ఇండియా ప్రెసిడెంట్ మీరు చూస్తుండండి. లేదంటే డాక్టర్ లక్ష్మణ్, ఒకవేళ సామాజిక సమీకరణలు ఆలోచిస్తే ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక లక్ష్మణ్ కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా రాబోయే కాలంలో తెలంగాణ నుంచి బీజేపీ నేతలకు జాతీయ బీజేపీలో నాయకత్వ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నార్త్ను సౌత్ను బ్యాలెన్స్ చేయాలి. హిందీ ప్రాంతం నుంచి నార్త్ నుంచి మోడీ అమిత్ షా అన్నాడు, ఎవరు అవసరం లేదు మనకి. అందువల్ల సౌత్లో మోడీ మ్యాజిక్ కూడా పనిచేయడం లేదు. నేను కర్ణాటకలో చూశాం, తెలంగాణలో చూశాం. అందువల్ల అనివార్యంగా సౌత్ ఇండియా నుంచి పొటెన్షియల్ లీడర్లను బీజేపీ పికప్ చేసుకోవాలి. అందులో తెలంగాణ నేతలైన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వాళ్లకు డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి.